విజయనగరం పట్టణం వసంత విహార్లో గల శ్రీలక్ష్మి పౌల్ట్రీ ఆఫీసులో చోరీకి పాల్పడిన నిందితుని పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి పాల్పడిన నిందితుని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి 6.7 లక్షల నగదు రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు డిఎస్పీ టి త్రినాథ్ వెల్లడించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పనిచేసిన సిఐ జే మురళి, ఎస్ఐ అశోక్, హెచ్సి అచ్చిరాజు, కానిస్టేబుల్ శివకమల్ని అభినందించారు. ఇది పూర్తి స్థాయిలో టెక్నికల్ నాలెడ్జ్ ప్రకారమే ఈ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. టైం టు టైము దొంగతనం ఈ రిపోర్ట్ కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన మా మరక్షణమైన జిల్లా ఎస్పీ మేడం గారికి చెప్పడం జరిగింది. మేమంతా చెప్తే మేడం గారి ఆదేశాలు వారి సూచనలు సలహాల మేరకు అతి త్వరితగతిగా నిన్న మేమంతా డిటెక్ట్ చేయడం జరిగింది. 24 గంటల్లో పోయిన ప్రాపర్టీని ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. ఈ ముద్దాయి 1:30కి ఇంటర్ బయలుదేరేటప్పుడు ఈ ముద్దాయికును ఈ వార్డుకి కనెక్షన్ మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయితే ఏం చేశాడంటే ఈ ఆఫీస్ ప్రారంభం చేయడం చూస్తారు, తాళాలు చూశాడు. తాళాలు చూసి ఆ తాళాలు సేమ్ వాల్స్కి తయారు చేసి రాత్రి 1:30కి స్కూటీ మీద వచ్చాడు. వచ్చి డీవీఆర్ సీసీ ఫుటేజ్ ఉంది, ఏదైతే రూమ్లో క్యాష్ ఉందో అందులో సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరా డీలర్ తీసి ఒక గొప్పలో పడేసాడు, డబ్బుని దాంట్లో పడేసాడు. పడేసి వచ్చాడు, కానీ ఎన్ రోడ్లో మనకి తనకు ఫుటేజెస్ అన్ని దొరికాయి. దొరకడం మా ఈ టైమింగ్ మనమైతే అక్కడైతే ఎవరినైతే అనుమానించామో ఆ ఇంట్లో కెమెరా పే చేస్తే ఏదైతే పోయింది అమౌంట్ మొత్తం అమౌంట్ అయితే దొరికింది. దాని మీద ఇలాగ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసులో ఇంత త్వరితగతిగా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిటెక్ట్ చేయడానికి ఈ త్వరితగత సాధించడానికి కారణం మన సిఐ కొంటా మురళి గారు, అలాగే మన ఎస్ఐ అశోక్ కుమార్, అచ్చిరాజ్ కానిస్టేబుల్, శివ కానిస్టేబుల్ ఎస్పీ మేడం గారు ఈ పత్రికా ముఖంగా వాళ్ళందరినీ అభినందించమని చెప్పడం జరిగింది, చెప్పమన్నారు. వారు చాలా హార్డ్ వర్క్ చేసి 24 అవర్స్ ఇంత క్యాష్ మీద ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. ఆయన నుండి స్కూటీ రికవర్ చేస్తాం, 2 పాలసీస్ రికవర్ చేస్తాం, బ్లాక్ కలర్ రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ కూడా రికవర్ చేస్తాం క్యాష్తో పాటు. అన్ని వాటిని అది హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నాడంటే ఫేస్ కవర్ అవ్వకుండా చూడడానికి పెట్టుకున్నాడు. ఈయన వానర్తో రిలేషన్ వలన ఎంత డబ్బులు కట్టారు, వీరు వాళ్ళు ఎంత డబ్బులు కట్టారు టైం టు టైం తెలియడం వలన ఆయనకి ఏమో క్రెడిట్స్ బాకీ అప్పులు ఉన్నాయి అన్నమాట. అప్పుల కోసం ఇది అవసరం.